ఇంకా మరీ ముఖ్యమైనటువంటి విషయం, పెద్ద పంజాలిలో ఉన్నటువంటి అందరికీ కూడా తెలియాలి ఈ విషయం. 2019లో ఎన్నికల ముందర మీకు అందరికీ గుర్తుంటుంది, ఒక ఏషియన్ బ్యాంక్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు అప్పు తీసుకొని వచ్చి ఒక నియోజకవర్గానికి 60 కోట్లు 70 కోట్లు ఆ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేనో మంత్రినో బతికేదానికి రోడ్లు శాంక్షన్ చేశాడు. మంచిదే, ఊళ్ళో రోడ్లు వేసింటే నేను కూడా సంతోషపడేవాడిని. ఎలక్షన్ ముందర ఇటాజీలో జేసీబీలు పెట్టి రోడ్లు కోకేశారు, మీకు అందరికీ గుర్తుందో లేదో, వాస్తవమా కాదా? ఆ బ్రోకిన రోడ్లు ఇంతవరకు బోకినట్లే ఉన్నాయి కానీ ఇంతవరకు పూర్తి చేయలేదు. అడిగితే అధికారంలో ఉండే వాళ్ళు చేయాలని చెప్తా ఉన్నారు పెద్ద మనుషులు. నాయన టెండర్లు ఎవరు వేపించినారు? మీరే కదా టెండర్లు వేపించినారు. మీరు టెండర్లు వేపించి ఈరోజు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని పనులు చేయొద్దని చెప్తా ఉన్నారంటే మళ్ళీ కాంట్రాక్టర్ని, వాళ్ళ కాంట్రాక్టర్ని నువ్వు పని చేయొద్దు, ఆ ఊళ్ళోకి ఎమ్మెల్యేకి పోతే ఎమ్మెల్యే చెడ్డ పేరు రావాలా, నువ్వు పని చేయొద్దని చెప్పిస్తా ఉన్నారంటే మళ్ళీ పెద్ద మనుషులు. అంటే ఇట్లే గడిపారా నాయన మీరు 30 ఏళ్ళు రాజకీయం 40 ఏళ్ళు రాజకీయం ఇలాంటి పుల్లు కుతంత్రాలతోనే గడిపారని అడుగుతున్నా నేను. నేను ఖచ్చితంగా మీరు ఎత్తుకున్నటువంటి రోడ్లు అయినంత తొందరలో కన్నా పూర్తి చేయకపోతే ఇదే పెద్ద పంజాని మండలంలో దీక్ష కూర్చుంటారని కూడా తెలియజేస్తా ఉంటాను. ఎందుకంటే ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వచ్చి మీరు ఎత్తుకున్నటువంటి టెండర్ల్ని రోడ్లు పూర్తి చేయండి అని చెప్తా ఉండా. ప్రభుత్వం మాది, మీరు పనిచేస్తే డబ్బులు తీసుకోండి, బిల్లు రాకుంటే మాకు చెప్పండి బిల్లు తీసిస్తాం మేము. అంతేగాని రోడ్లు వేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుందని నువ్వు రోడ్లు వేయద్దని కాంట్రాక్టర్ చెప్పిస్తావు ఎవరన్నా పెద్ద మనిషి చెప్పచ్చామా ఇట్లాంటి మాటలు?